శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీసీ ఒకటో డిపో మేనేజర్ ఎం వెంకటరమణారెడ్డి బస్సుల పరిశుభ్రతపై బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు అన్ని బస్సులు టోటల్ పెయింటింగ్ బాగలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ వాచ్ కూడా వచ్చారు అని చెప్తున్నారు మన దగ్గర షిప్పింగ్ వాషింగ్ క్లీనింగ్ బాగలేదు వాటి ముఖ్యంగా సూపర్వైజర్ మీరు షిఫ్ట్ సూపర్వైజర్లు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు కూడా చెప్పి మన బండ్లు షిప్పింగ్ క్లీనింగ్ వాషింగ్ నీట్గా ఉండాలి బస్సులు బాగలేవు ఏ బస్సు బాగలేదు నాకు తెలిసిన వరకు సూపర్ లగ్జరీ బండ్ తప్ప మిగతా ఏ బస్సు బాగలేదు బస్సు బాగాలేదంటే అర్థమైంది అద్దాలు నీట్గా ఉండాలి ఇక్కడ ఐర్ బస్సులు చూస్తున్నాం అద్దాలు కనకబడతాయి నీట్ కనబడతాయి వాళ్ళు అసలు మనలాగా ఏముండదు అది ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటాం నీట్గా ఉండదు అద్దాలు మనకి ఎందుకు ఉండవు అంటే ఏం చేస్తున్నాం అంటే నీళ్ళు కొట్టి వదిలేస్తున్నాం నీళ్ళు కొట్టి వస్తున్నాం నీళ్ళు కొట్టి ఏమవుతుంది ఉప్పు నీళ్ళు కదా అది అన్నీ ఆ నీళ్ళు నిలబడిపోయి అలా డాక్టర్ డాక్టర్ పడిపోయి అక్కడ మనకు చుట్ట చుక్క అయిపోతుంది వైట్గా అయిపోతుంది నడవల్ల ఏమైతుంది మనకు మనకు మనకేమవుతుంది అంటే ఇబ్బంది అవుతుంది అంటే అద్దాలు మీకు బాగా కనపడవు దానికి మనం చేస్తుంది ఏంటంటే అద్దాలు నీళ్ళు కొట్టిన తర్వాత బుట్ట తీసుకొని కుడిచేయాలి లోపల బయట కుడిచేయాలంటే మనం చేస్తే అంతే కుడిస్తే చాలు నీట్ కనపడతాయి తర్వాత ఎక్స్ప్రెస్లు కానీ అట్రా ఎక్స్లు సూపర్ లగ్జరీ పనులు కొలిని మన దగ్గర కొన్ని కొలిని కొనిచ్చాం మనం ఇంట్లో కూడా రిఫ్రిజిరేటర్లు టీవీలు కొలిని ఏది పేపర్స్ ఉద్దేశం అద్దాలు ఇవన్నీ కూడా నీట్ కనపడతాయి అలా మీరు ఫ్రంట్ బిగ్ గ్లాసులు రియర్ గ్లాసులు సైడ్ గ్లాసులు కొలిని వేసి ఒకసారి పేపర్తో బాగా నేస్తే మీకు బస్సులు కనబడతాయి తల తల బస్సు పబ్లిక్ చూసినామంటేనే అట్రాక్ట్ అవుతాం బస్సు ఎక్కాలని ఇంట్రెస్ట్ డ్రైవర్ కూడా ఇంకా ఆ ఫ్రంట్ బిగ్ గ్లాస్ అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసి పంపించారనుకో డ్రైవర్ కూడా హ్యాపీ బాగా కనబడుతుంది ప్రమాదాలు కూడా జరగవు బస్సు అపీరెన్స్ బాగుంటుంది మనకి కలెక్షన్లు పెరుగుతాయి అర్నింగ్స్ పెరుగుతాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెము మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి షిఫ్ట్ సూపర్వైజర్లు ప్లస్